అవసరం కూడా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేసినటువంటి లీడర్ మంచిదే, బట్ అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే మినరల్ వాటర్ ప్లాంట్స్ వాటర్ బిల్ ఎంత కొడతారు, మినరల్ వాటర్ ప్లాంట్ కూడా బిల్ కొట్టి చెక్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో కష్టపడింది, వాటర్ ప్లాంట్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నాయి, అవి రివ్యూ చేసుకుని అది బాగాలేకపోతే రెక్టిఫై చేసి మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ లైన్ లోకి వస్తే ఆ వాటర్ బిల్ చేసేదానికి సెట్లో ఒకటి స్టార్ట్ అయింది. సో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయినా అది కూడా ఆగిపోయింది. ఆ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో మనం ఎంత చేసామో డెవలప్మెంట్ మీ అందరికీ తెలుస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నా మేనిఫెస్టో కూడా మా అభివృద్ధి ఇంట్రెస్ట్ కర్నూలు పైన అనమాట, ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను. అందుకనే మేము ఒక 6 నెలలు ఆగుదామనుకున్నా ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేస్తా ఉన్నాం, ఇంకా భవిష్యత్తులో రాయలసీమలో ఇప్పుడు చూస్తా ఉన్నాం. నెలన్నర కిందట 8,700-9,000 రూపాయల వరకు క్వింటాల్ వేరుశెనగ ధర పలికింది. ఇదో చూస్తే 4,500 కొనే దిక్కు లేదు. ఒకవైపు ప్రభుత్వం ఏమో కనీస మద్దతు ధర 5,090 రూపాయలని చెప్తా ఉంది. మరి పంట అరకొరగా చేతికొచ్చింది, ఖరీఫ్ లో ఆలస్యంగా వర్షాలు కురిసినాయి, సకాలంలో ఎదుగుదల లేదు వేరుశెనగ పంట, అరకొర దిగుబడి వచ్చింది, విస్తీర్ణం తగ్గిపోయింది, దిగుబడి తగ్గిపోయింది, రేటు తగ్గిపోయింది, అన్ని సగానికి సగం తగ్గిపోయినాయి. విస్తీర్ణము సగం తగ్గిపోయింది, దిగుబడి సగం తగ్గిపోయింది, చివరికి రేటు కూడా నెలన్నర కిందట ఉండే రేటు ఈరోజు లేదు. పసుపు చూశాం కడప జిల్లాలో దారుణంగా పడిపోయింది. ఈ రకంగా రైతులు పండించిన పంటల ఉత్పత్తుల్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరలకు కొనడానికి కనీస ఏర్పాట్లు చేయని కారణంగా ఈరోజు రైతులందరూ కూడా ఎక్కడికంటే అక్కడికి వాళ్ల పంట ఉత్పత్తి